కొండపాక మండలంలో నామినేషన్ వేస్తున్నప్పుడు, ఇక్కడికి వస్తున్నామని వార్త తెలిసినప్పుడు ఇట్లా ఉప్పొంగింది. నీళ్ళ కథ ప్రవాహానికి ఎదురొడ్డినట్టుగా అనేక గ్రామాల్లో తీర్మానాలు కూడా చేశారు. రాజేంద్రన్న వస్తుండట మేము ఏకగ్రీవంగా తీర్మానం చేస్తాము, రాజేంద్రన్న గెలిపించుకుంటాము, భయపడసక్కలేదన్నటువంటి భావన వ్యక్తం చేశాను. ఎట్లా ఉప్పొంగిందో, ఎట్లా ముందుకొస్తుందో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తనకున్నటువంటి డబ్బుతో, మద్యంతో, అధికారంతో, మందబలంతో దాన్ని సప్రే చేసే ప్రయత్నం చేసింది. వాస్తవంగా మేము కొండపాక హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టినాడు మా ప్రజలందరూ ఒకటి మాట చెప్పారు, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి అనుకుంటున్నాం మేము, కేసీఆర్ గారికి ఎట్టి పరిస్థితి ఓటేసే ప్రసక్తి లేదు, మీకే తప్పకుండా గెలిపిస్తామని చెప్పి నాకు అనేక కుటుంబాలు చెప్పినాయి. కానీ ఎన్నెన్ని రకాల ప్రలోభాల గురి చేసిండో, ఎంత దౌర్జన్యం చేసిండో అదంతా అనుభవించిన మీకు తెలుసు. ఇక్కడ గెలిచింది ప్రజలు గెలవలే, ప్రజాస్వామ్యం గెలవలే, ధర్మం గెలవలే, న్యాయం గెలవలే. ఇక్కడ గెలిచింది మద్యం, డబ్బు, అధికార దుర్వినియోగం, దబాయింపులు గెలిచినవి తప్ప ఇక్కడ ధర్మం గెలవలే. ఒకవేళ నిజంగానే కనుక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కమిషన్ చెప్తుందో, ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కూడా జరిగి ఉంటే 100% మనమే గెలిచేవాళ్ళం. కార్యకర్తలు లేకపోయినా, నాయకులు లేకపోయినా, గజ్వెల్లో మేమిచ్చిన పిలుపును అందుకొని ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే, ఏ గ్రామానికి ఆ గ్రామే, వాళ్ళే కథానాయకులై ఇవాళ ఇన్ని ఓట్లు గెలిపించి కేసీఆర్కు సంకేతం పంపారు. రేపటి మా నేత ఈటలేని, రేపు బీజేపీ పార్టీ బీజేపీ అనే సంకేతం ఇచ్చాను. వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి నేను చాలా అభివృద్ధి చేసినా నాకు కాకపోతే ఎవరు ఓటేస్తారు? రెండవది కూడా ఉంటుంది, ఇక్కడ బీజేపీ ఎక్కడిది, ఇక్కడ కార్యకర్తలు ఎక్కడిది, ఇక్కడ నాయకులు ఎక్కడిది, ఇది ఆయన అహంకారం. కానీ ఆయన పక్కకి నాకు తెలిసి పోయినసారి ఈ మండలంలో అత్యధిక ఓట్లేసి గెలిపించిన ఆయన, కానీ ఇవాళ ఆ మెజార్టీ లేదు. సిద్దిపేటకు కూతవేడి దూరంలో ఉన్నటువంటి కొండపాక ఒక సంకేతం ఇచ్చింది, ఇది మీది కాదు అని చెప్పి సంకేతం ఇచ్చింది. రేపు కనుక ఇవాళ మన కార్యకర్తలు, మనకు మద్దతిచ్చిన సంఘాలు, మనకు మద్దతిచ్చిన నాయకులు నిజంగా బాధపడతారు. మేము ఇంత కష్టపడ్డాం కానీ ఫలితాన్ని దక్కకపోయినా బాధపడతారు. ఎన్ని అబద్ధాలు ఆడినరో, ఎన్ని రకాల ప్రలవ పెట్టినరో, ఎంత దబాయింపులకు పాల్పడ్డరో నేను సాక్ష్యం కాదు, మీరు సాక్ష్యం, పత్రికలు సాక్ష్యం, నాకు తెలిసి అవన్నీ మనం వల్లె వేసుకోవాల్సిన లేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా హుజూరాబాద్లో 6 నెలల కాలం పడి చూసిన కాబట్టి, నేను గతంలో ఆ పార్టీలలో ఉన్నవాడిని కాబట్టి అవన్నీ నాకు తెలుసు. తెలంగాణ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు. నియంతృత్వ ప్రభుత్వం చక్రవర్తిలాగా, నిజాంలాగా పాలించే కేసీఆర్ మళ్ళీ అధికారంకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడదని, ప్రజాస్వామ్యం బతకదని, పేదవాళ్లకు భూములు రావని, ఇండ్లు రావని, దబాయింపులతో, అబద్ధాలతో పరిపాలన కొనసాగుతా అని చెప్పి భావించి వాళ్ళు ఒక సునామీలాగా అంత పదులుకున్నట్టుగానే ఇలా ఓట్లు వేసిండ్రు
కేసీఆర్ ప్రభుత్వానికి గద్దె దించేది ఇవ్వాలి. మీకు ఒక్క మాట మాత్రం మన ఇలా రాసుకోవాల్సిన అక్కడ ఉన్నది, ముఖ్యమంత్రి మళ్ళా కేసీఆర్ వస్తాడు, మళ్ళీ ప్రభుత్వం మాదే ఉంటుందని చెప్పి అనేక మందికి ఇళ్లకు గృహలక్ష్మి కింద ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు, కుల సంఘాల భవనాల ముగ్గులు పోసిండ్రు, గుళ్ళకు ముగ్గులు పోసిండ్రు, కొంతమందికి పైసలు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ 6.5 కాలనీలలో మల్లాన సాగర్ 30 గ్రామాల ప్రజలకు కానీ, కొండపోచమ్మ 30 గ్రామాల ప్రజలకు కానీ అనేక రకాల హామీలు ఇచ్చారు. మీకు 5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చేది ఇష్టం, ఇళ్ళ జాగాలు ఇచ్చేది ఇష్టం, 18 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇష్టం, చివరికి 100,000 రూపాయలు చొప్పున కుటుంబానికి అదనంగా బెనిఫిట్ చేస్తామని చెప్పారు. కానీ అలా ఏది రాదు. మనం చెప్పినాం ఎన్నికల ముందు ఇచ్చే ప్రొసీడింగ్స్ కానీ, ఇచ్చే మాటలు కానీ, పోసే ముగ్గులు కానీ మళ్ళీ అధికారం వలస చెల్లితే తప్ప ప్రభుత్వంలోకి కేసీఆర్ రాకపోతే ఇవన్నీ చెల్లని కాగితాలు మాత్రమే చెప్పినాం. కానీ ప్రజలు ఎందుకో నమ్మలేదు సరిగా. కానీ ఇవాళ అర్థమైపోయింది, ఇవన్నీ చెల్లని కాగితాలు అని చెప్పి ఇవాళ అర్థమైపోయింది. అవన్నీ మీరు తీసుకోండి, తప్పకుండా అడగాల్సి అక్కడది. కేసీఆర్ దాని కింద ఉన్నటువంటి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడగాల్సి అక్కడది. ఆనాడు మోసగించి అమలు కాని హామీలు ఇచ్చి మీరు ఓట్లేసుకున్నారు, వీటి ప్రభుత్వ పరంగా కాదు మీ పార్టీ పరంగా పరిష్కరించాలని చెప్పే డిమాండ్ తప్పకుండా మనం చేయాల్సక్కర్లేదు, దేన్ని మనం వదిలిపెట్టాల్సక్కర్లేదు. రెండవది, ఈరోజు సరే నేను కొత్త కాదు, నా మాట కొత్త కాదు, నా ముఖం కొత్త కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక సంఘం ఉంటే అది విఆర్ఎల్ సంఘం కావచ్చు, విఆర్ఓల సంఘం కావచ్చు, వివోల సంఘం కావచ్చు, గ్రామ కార్యదర్శి సంఘం కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఎక్కడ సంఘాలున్నా కూడా ఆ సంఘాలు చేసే ఉద్యమంలో నేను భాగస్వామిని, నేను భాగస్వామిని. తెలంగాణ వ్యాప్తంగా ఎవరు భంగపడ్డా బాధపడ్డా ఎవరికి సమస్యలున్నా ఆ సమస్యల పరిష్కారంలో ఈటల నరేంద్ర అంటోడు 20 ఏళ్ళుగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఏ సమస్య వచ్చినా, ఏ వర్గం ప్రజలు ఉద్యమాలు చేసినా ఆ ఉద్యమాలకి ఆ ప్రజలకి అండగా ఉంటానటువంటి మాట మీకు హామీ ఇస్తాను. మీకు తెలుసు నాకెందుకో అధికారంలో ఉన్నా కొట్టడనే, ప్రతిపక్షంలో కొట్టడనే, నా బతుకంతా కొట్టడనే గుర్తుపెట్టుకోండి. 2002లో ఉద్యమాలు మొదలైతే, 2002లో ఉద్యమాలు మొదలైతే చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం, 2004లో ఎమ్మెల్యే అయితే రాజశేఖర్తో కొట్లాడినాం, ఆ తదుపరి రోషితో కొట్లాడినాం, ఆ తదుపరి కిరణ్ కుమార్తో కొట్లాడినాం, మళ్ళీ అధికారంలో ఉండి కూడా కేసీఆర్ నియంత్రణతో పోకడలు కావచ్చు, అమలు కాని హామీలు ఇచ్చే సందర్భం కూడా కొట్లాడింది ఈటల నేపథ్యం. అందువల్ల నాలాంటి వాడికి పదవుల కోసం పెదలు మూసేవాడి కాదు, పదవుల కోసం పెదలు మూసేవాడి కాదు. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు నా పదవి కంటే కూడా ఆ సమస్య పరిష్కారంలో నా పాత్ర ఉండాలని చెప్పి తహతాలాడే బిడ్డను నేను. కాబట్టి రాబోయే కాలంలో అధికారం ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన గొంతిప్పడానికి సిద్ధంగా ఉన్న బిడ్డనని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. రెండవది, ఇవాళ ప్రభుత్వం వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీల గురించి ఇప్పుడే నేను కొత్తగా మాట్లాడాను కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు, ఓట్ల కోసం ఏ హామీలను ఇచ్చి అధికారానికి వచ్చిన తర్వాత అవి అమలు కాకపోతే తప్పకుండా అదే ప్రజలు మళ్ళీ ప్రశ్నించేటువంటి ఆస్కారం ఉంటుంది. నేను వాళ్ళు అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా, అమలైతే అని చెప్పి ఆశిస్తున్నా, కానీ అమలు కాని పక్షంలో ఆ హామీల అమలులో ప్రజల పక్షం నిలబడేటువంటి బాధ్యత మన మీద ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనం భారతీయ జనతా పార్టీగా, రేపు మనం పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలు అంటేనే మోడీ ఎన్నికలు అంటారు,
ఈ మధ్యకాలంలో ప్రజలు ఇవి పార్లమెంట్ ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలు అంటలేవు, ఈ ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు కాని చెప్పి మాట్లాడతారు. ఇప్పటికే పేపర్ రాస్తూ ఉన్నాయి, టీవీలు చెప్తూ ఉన్నాయి. మొన్న మీరు గ్రామాలలో తిరుగుతున్నప్పుడు, ఇళ్లలో ఓట్లకు పోతున్నప్పుడు, ఒక టీచరు, ఒక జర్నలిస్టు, ప్రభుత్వ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి, స్పృహ నటుడు వాళ్ళు ఉన్న మాట ఏంటంటే, ఈసారి సరే మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాం కానీ వచ్చేసరికి మాత్రం మోడీ గారికే ఓటు వేస్తామన్నారు. కారణం, మోడీ గారు ఉపన్యాసాలు ఇచ్చి చేతులు ఊపి మిస్ప్రైజ్ చేసి ఆ స్థానం పొందలే. మోడీ గారు 10 సంవత్సరాలుగా దేశ ప్రతిష్టని 140 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటాన్ని ప్రపంచ చిత్రపీఠం మీద ఎట్లా ఆవిష్కరించిందో దాన్ని 10 ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఇతర దేశాలకు పోయినప్పుడు బూట్లు ఇడిచి చెక్ చేసిండ్రు ఎయిర్పోర్ట్లలో. కానీ వాళ్ళ అదే దేశ ప్రధాని అమెరికన్ ప్రెసిడెంట్తో చేతిలో చేయి వేసి, భుజం మీద చేయి వేసి, ఇలా నేను సమానమైనటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం. వల్ల ఒక దేశానికి మోడీ గారి పోయినప్పుడు ఆ దేశ ప్రధానమంత్రి మోడీ గారికి మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్న చరిత్ర మన కళ్ళ ముందు కదలాడుతుంది. వల్ల ఒకనాడు ఇది చిన్న దేశం, పేదరికం చిన్న దేశం, పేదరికంలో చిన్న దేశం, ఆర్థికంలో తక్కువ దేశం అనేటువంటి భావన ఉండే, 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళ 5వ స్థానానికి ఎగబడిన మనం 5వ స్థానానికి వచ్చినాం. రేపు 3వ స్థానం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మీకు తెలుసు, ఒకప్పుడు పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ మాకు సపరేట్ దేశం కావాలని ఉద్యమం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ మేము పాకిస్తాన్లో కలిసిపోతామనేటువంటి ఉద్యమాలు కావచ్చు. 370 ఆర్టికల్తో ఎన్నెన్ని రకాల అక్కడ హింస జరిగిందో, ఎంత లాస్ అయినామో మీకు తెలుసు. కానీ ఇవాళ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఇవాళ ఖలిస్తాన్ ఉద్యమం కాదు, బలూచిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లో ఉద్యమం జరుగుతోంది, మేము భారతదేశంతో ఉంటామని ఉద్యమం జరుగుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇవాళ మేము భారతదేశంలో కలిసిపోతామని చెప్పే ఉద్యమం జరుగుతోంది. మన పార్లమెంట్ సాక్షిగా పీఓకేలో ఉన్న ప్రజలకు కూడా ఇవాళ భారతదేశంలో ఓటు ఉండాలనుకున్నప్పుడు వాళ్ళకు కూడా అసెంబ్లీ సీట్ కేటాయిస్తామని చెప్పి 25 అసెంబ్లీ సీట్ కేటాయించి పీఓకే మాదే అని చెప్పేటువంటి సత్తా సంతరించుకోవాలి. చుట్టుపక్కల దేశాలు, అది నేపాల్ కావచ్చు, అది బంగ్లాదేశ్ కావచ్చు, అది శ్రీలంక కావచ్చు, ఆపదలో ఉంటే అపన్న హస్తం అందించి ఆదుకున్న దేశం కూడా భారతదేశం. ఇవాళ ఒకనాడు వాళ్ళందరూ చైనాతో ఉండేది, అంటే ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు భారతదేశం యొక్క కీర్తి, భారతదేశ ఔన్నత్యం ఎంత గొప్పగా ఎదిగిందో మనం చూస్తాం. మన G20 సమావేశాలు జరిగినాయి ఢిల్లీలో. G20 సమావేశాలు జరిగితే దాంట్లో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు G20 కాదు G21 కావాలని చెప్పి, ఆఫ్రికన్ కంట్రీల కూటమి, 51 దేశాల ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క కూటమి అయితే ఉందో వాళ్ళని కూడా ఇలా చేర్చుకోవాలి, వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రపంచంలో ఏ దేశం పేదరికంలో ఉన్నా, ప్రపంచంలో ఏ దేశంలో అలజడి ఉన్నా, ప్రపంచం మనల్ని కొనసాగించలేని భావించి 51 దేశాల కూటమిని కూడా G20లో చేర్పించి G21గా ఆవిష్కరించిన చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారిని గుర్తుపెట్టుకుంటాం. మనం చూస్తూ ఉన్నాం చైనా అంటే ఇట్లా, చైనా అంటే అట్లా అని మనం వింటాం. కానీ మన 3500 కిలోమీటర్ల చైనా బార్డర్లో రోడ్డు నిర్మించి 1 ఇంచు కూడా భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఆస్కారం లేదని చెప్పి ఇవాళ సవాలు చేసిన దేశం కూడా మన భారతదేశం అనే విషయం మనం మర్చిపోదు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశంలో కూడా మనం చూస్తున్నాం. ఇవాళ మన గ్రామాలలో వెలుగుతున్న లైట్లు, కడుతున్న శ్మశాన వాటికలు, కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు, వేస్తున్న సిమెంట్ రోడ్లు, కడుతున్న మురికి కాలువలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే జరుగుతున్న పనులు. మీ గ్రామాలలో మీ సర్పంచ్ని అడగండి, ఎప్పుడైనా మీ గ్రామాల్లో ఎప్పుడైనా ఉప సర్పంచ్ని అడగండి, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. పర్ క్యాపిటా ఇన్కమ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్,
రెండు సమానంగా రావాలి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులతో ఆమాత్రం జీతాలు ఇచ్చి ఇలా గ్రామ పంచాయతీలు పచ్చగా ఉండడానికి, గ్రామ పంచాయతీ నీటిగా ఉండడానికి కారణమవుతుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఎప్పుడు నరేంద్ర మోడీ గారు నేను చేస్తున్నాను మాత్రం చెప్పలేను. నేను చేస్తున్నాను నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను ఈ దేశానికి సేవ చేసేటువంటి సేవకుని మాత్రమే చెప్తాడు, నేను ఇచ్చినాన్ని మాత్రం ఎక్కడ చెప్పాడు. కానీ కేసీఆర్ మాత్రం పెన్షన్ ఇచ్చి నీ పెద్ద కొడుకునని చెప్తాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి మేనమామనని చెప్తాడు, రైతు బంధు ఇచ్చి నీ రైతు బంధువునని చెప్తాడు. అంటే తన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టుగా, తానే ఇచ్చినట్టుగా మన కోసమే జీవిస్తున్నట్టుగా చెప్తాడు. ఇవాళ ఇవాళ మోడీ గారికి కేసీఆర్కి ఉన్న తేడా రెండే రెండు. ఒకటి, నేను సేవకుని మాత్రమే అని చెప్పి ఎక్కడ మచ్చ లేకుండా ఇచ్చిన మాట కట్టుబడి మడమ తిప్పకుండా అమలు చేసేటువంటి వ్యక్తి మోడీ. దానికి విరుద్ధంగా ప్రయాణం చేసే వ్యక్తి కేసీఆర్, గుర్తుపెట్టుకోండి.